ఈడు సెలెక్ట్ అయిపోయాడు. ఓన్లీ మన షార్ట్స్ వల్ల ఈడు వెబ్ సిరీస్ లోకి వెళ్ళాడు. అది నువ్వు ఎక్కడెక్కడో వెళ్ళిపోయి మమ్మల్ని మాత్రం మర్చిపోకుండా గైస్, వీళ్ళు కానీ మర్చిపోతే మీకు ఎక్కడైనా హైదరాబాద్ లో కనబడ్డా, ఎక్కడ కనబడ్డా, బాగా కుమ్మే ఇదో గీత్ అనుకుంటే ఈ ఫ్యామిలీ ద్వారా నేను మూవీస్ లోకి నేను వెళ్తున్నాను అనమాట. ఒక బిగ్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ వల్ల నన్ను రిసీవ్ చేసుకోవడం కూడా అది అసలు నేను ఊహించను కూడా ఊహించలేదు. దాంట్లో కూడా మూడో వ్యక్తి అయితే మేము పర్సనల్ చేస్తున్నప్పుడు మూడో వ్యక్తి అందగాడు సూపర్ స్టార్ ఆడు, ఇంకా మామూలు కాదు, నా పక్కన ఇంకా ఎర్రవేసాలన్నీ వేస్తా ఉంటాడు ఆడు. అది షార్ట్స్ హీరో అది అనమాట. ఆడికి కేవలం షార్ట్ లోనే వచ్చినాయి. ఆడి గురించి నేను ఇంకా ఎక్కువ చెప్తాను నేను మీకు, చూడండి. ఓకే చూడండి, దత్తపుత్రుడు అనమాట ఇటు రారా. షార్ట్స్ హీరో వెనకాల బాగా గోటం కదా ఇడు. చెప్పరా నువ్వు చెప్పు, సురేష్ ప్రొడక్షన్స్ లో మనకి ఎలా వచ్చింది అవకాశం? పిలిచారు కదా మనల్ని కదా. సో అప్పుడు ఏంటంటే మమ్మీ డాడీ అందరూ నేను అయితే ఆడిషన్ చేసాను చూస్తున్నాను. చూసి నా డాడీ ఏమని నువ్వు చేరా నువ్వు చేరా అంటే వాడేమో డాడీ వాళ్ళ దగ్గర ఏం చేస్తామో అసలు మినిమం అయితే నాకైతే అసలు వద్దు డాడీ వద్దురాడు అసలు చేయలేను డాడీ అని చెప్పేసాను అయితే. కానీ డాడీ ఏంటంటే పక్కన చేరే ఇల్లురా ఏదో ఛాన్స్ వస్తారా పక్కన బాగా చేస్తారా చూస్తున్నాడు కదా అని వీడియోలో అన్నారు. సో అందుకే నేను అయితే వెళ్ళి చేశాను ఆ రోజు. చేస్తే మీకు ఆడిషన్స్ కూడా వీడియోస్ అది ఉంటుంది సురేష్ ప్రొడక్షన్స్. సో నేను చేసిన ఆడిషన్స్ చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ నాతో పాటు వేరే వాళ్ళు చేస్తుంది కూడా ఉంటుంది, అలాగే ఇంకా మామూలు కదా పిచ్చి పీక్స్. సో వాళ్ళతో పాటు నేను చేశానంటే నిజంగా చాలా అంటే చాలా గ్రేట్. అలాగే సెలెక్ట్ అవుతాను వాళ్ళైతే పీక్స్ లెవెల్ లో చేశారు అంటే వాళ్ళకంతా సినిమాల్లో కొంచెం మామూలుగా అవకాశాలు వచ్చినాయి వాళ్ళకి. ఆల్రెడీ డ్రామా ఆర్టిస్ట్ వాళ్ళందరితో ఎక్స్పీరియన్స్ నేనంటే ఫస్ట్ క్యాండిడేట్ అది అది కొత్త. కానీ సెలెక్ట్ అయ్యానంటే నిజంగా అంటే డాడీ వెళ్తే పక్క నుంచి ఆ రోజు అలా ఎంకరేజ్ చేయబోతే నేను వెళ్ళేవాడి కాదు, ఈ మూవీకి సెలెక్ట్ అయ్యేవాడి కాదు. చూద్దాం చేరా 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 అన్నాను ఎందుకులే మాత్రం పీక్స్ లెవెల్ లో చేసాడు, చాలా బాగుంటది. మీరు చెక్అవుట్ చేయండి దాంట్లో అయితే. ఈడైతే మాత్రం ఇంకా టాప్ లెవెల్ లో యాక్షన్ అయితే ఇరగ తీసాడు. అయితే ఈడు సురేష్ ప్రొడక్షన్ లో అయితే తప్పని సెలెక్ట్ అయ్యాడు. ఎట్నే నైట్ నైట్ నాకు ఫోన్ చేసి డాడీ మనం సెలెక్ట్ అయ్యమన్నాడు. సెలక్షన్ కాదురా మొత్తం డ్రెస్ లో ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకోమన్నారు. వీళ్ళకైతే అనపర్త్ లో షూటింగ్ అయితే జరుగుతుంది. ఒక 5 డేస్ అయితే అనపర్త్ లో, మిగతా అంతా రాయమండ్రి కదా, మిగతా అంతా రాయమండ్రిలోనే షూటింగ్ అవుతుంది. మీకు ఆ షూటింగ్ స్పాట్ ముహూర్తం షాట్లు ఇవన్నీ కూడా మేము సహారా మమ్మీ అందరం వెళ్ళి అక్కడ దగ్గర అన్ని చేసి వీళ్ళంతా కూడా ఎలాగా ట్యాక్ చేస్తారో కూడా మేకవర్ కూడా తీసి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మేము పెట్టడం జరుగుతుంది. మీరంతా చెక్అవుట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఆ సురేష్ ప్రొడక్షన్ డైరెక్టర్ గారు నాని బండ్రెడ్డి గారు వీళ్ళందరూ కూడా చాలా 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 థ్యాంక్స్. వాళ్ళు వచ్చి మన దాంట్లో ముగ్గురికి అంటే ఎడిటర్ వంశీ, RS24 Gaming, WTF వీళ్ళ ముగ్గురికి ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరు నేనే నా తరపున ధన్యవాదాలు చెప్తున్నాను ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. వీడైతే మొన్న అయితే ఏమైందంటే ఒకటి జరిగింది, రాజధాని నాలో వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ హోటల్లో దిగారు, రాజమండ్రి హోటల్లో హోటల్లో దిగితే వాళ్ళు అక్కడి నుంచి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అంటే ఆడిషన్స్ మీరు కూడా రావాలి, WTF మీది కూడా ఇద్దరిది కూడా మేము చూసాము, ఈ షార్ట్ చూసాము, ఆ షార్ట్ లో కాంబినేషన్ చాలా బాగుంది, మీ ఇద్దరు యాక్ట్ చేస్తారని అడిగారు. అంటే నాకైతే బిజినెస్ అనేది నాకు ఖాళీ ఉండదు అని చెప్పి నేను చెప్పాను. చెప్తే అలా కాదంటే మీ ఇద్దరు కాంబినేషన్ అయితే చాలా బాగుంది, మేము షార్ట్లని చూసాం, మీ ఇద్దరు ఉంటే బాగుంటది, కనీసం మీరు రాకపోతే మీ ఇంటికి వచ్చి మేము ఆడిషన్ తీసుకుంటాం అన్నారు. అయితే ఓకే అయితేనంటే నేను నాకు అభ్యంతరం ఏమి లేదు, అయితే నేను నా బిజినెస్ ఆడమే పని మీద నాకు కొద్ది ఖాళీ ఉండదు మరి. అయితే WTF అయితే మీరు కంపల్సరీ తీసుకున్నాను. వీళ్ళ ముగ్గురు అయితే సురేష్ ప్రొడక్షన్ లో యాక్ట్ చేస్తున్నారు. ఈడైతే 2 మూవీస్ లో, ఒకటి వెబ్ సిరీస్ అనమాట, 8 ఎపిసోడ్లు ఉంటాయంట వెబ్ సిరీస్. రాజధరణ ఓన్ బ్యానర్ దాంట్లో కూడా ఈడు సెలెక్ట్ అయిపోయి ఓన్లీ మన షార్ట్స్ వల్ల ఈడు వెబ్ సిరీస్ లోకి వెళ్ళారు. అది వాళ్ళు ఫోన్ చేయరు ఏమన్నా వాళ్ళు, మీ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటది, మార్నింగ్ నుంచి మా ఇద్దరు నెంబర్ కోసం సెర్చ్ చేశారండి డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా డైరెక్టర్ చెప్తే అసిస్టెంట్ డైరెక్టర్ మాకు అంకుల్ గారు కాల్ చేశారు డాడీ. మొత్తం అయితే WTF అయితే మొత్తం సినిమాల్లోకి డైరెక్ట్ వెళ్ళిపోతారు. మర్చిపోకరా డాడీ, ఇది వచ్చిందే మీ వల్ల ఏమో రా పెద్ద పెద్దలు అలా వెళ్ళిపోయి అసలు వెళ్ళిపోయి మళ్ళీ మర్చిపోయి కాల్ షీట్లు లేకపోయి నువ్వు RS గారు ఆ ఎడిటర్ ఆ ఎడిటింగ్ చేసి ఉంటే ఏమో సినిమాలకు ఎడిటింగ్ అయిపోయి నువ్వు ఎక్కడెక్కడో వెళ్ళిపోయి మమ్మల్ని మాత్రం మర్చిపోకుండా గైస్, వీళ్ళు కానీ మర్చిపోతే మీకు ఎక్కడైనా హైదరాబాద్ లో కనబడ్డా, ఎక్కడ కనబడ్డా, బాగా కుమ్మేంది RS గారిని. అది అది ఆయన వంశీ గారిని కూడా మర్చిపోకండి, ఎక్కడైనా దొరుకుతాడు బొట్టడు దూరిపోతా ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ చూస్తా ఉండండి.
ప్లీజ్ పేరు గుర్తుపెట్టుకోండి. అలాగే WTF అయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. దగ్గరగా ఉన్నాడు మనోడు అయితే 15K దగ్గరగా ఉన్నాడు, ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. అలాగే RS గేమింగ్ కూడా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. అది వంశీ గారికి అక్కలేదు ఎందుకంటే రియేటర్ కాబట్టి. అలాగే మన ఛానల్ కూడా 105 అయిపోవాలి గైస్, కొట్టాలి. ప్లీజ్ పేరు గుర్తుపెట్టుకోండి. మీకన్నా తోపేది ఆ వంశీ గారు ఎక్కడ కింద ఆడుకుంటున్నాడు. నచ్చగాను వారా సంఖ్యన డీజే కొట్టు డీజేంద మరిపోలే జలంగా శ్రీకాకుళం దండలు ఎర్రమండలం కూర్చులం రాజమ్మ తల్లే.